సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బాబా చెప్పడం జరిగింది, ప్రప్రథమమున అతడు పేదవాడు, ఉద్యోగం దొరికిన మొదటి నెల జీతం ఇచ్చేద్దనని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడురా. అతనికి నెలకు 15 రూపాయలు ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం పెరిగి 15, 30, 60, 100, 200 హెచ్చెను. తుదకు 700 కూడా అయిందిరా. అతడు ఐశ్వర్యమును అనుభవించు సమయమునందు తను మొక్కును మరిచాడు. అతని కర్మఫలమే అతని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే నేను దక్షిణ రూపముగా స్వీకరించి తిని అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. దత్త భగవానుడికి ఇతను మొక్కుకుంటాడు 15 రూపాయలు. స్వామి, నాకు ఉద్యోగం వచ్చినట్లయితే నా మొదటి జీతము ఏదైతే ఉందో ఆ మొత్తమేమో సొమ్ము ఎంతున్నా సరే అది నీకు దక్షిణగా సమర్పించుకుంటాను అని చెప్పి అతను మొక్కుకుంటాడు. అనంతరం ఉద్యోగం వచ్చింది, మొదటి జీతము తీసుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి, మొక్కు మర్చిపోయాడు, అలసత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. వెళ్దాం ఇవాళ వెళ్దాంలే, వచ్చే నెల వెళ్దాంలే, ఆపై వచ్చే నెల వెళ్దాంలే. చివరికి అది అలసత్వం ఎంతవరకు వెళ్ళిందట? 15 రూపాయల నుంచి 30 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 700 రూపాయల జీతం కూడా పెరిగిందట. కానీ అతను మొక్కును మర్చిపోవటం అనేది జరిగిందట. కాబట్టి అతని కర్మ అయిపోయింది, కర్మను అనుభవిస్తున్నాడు కాబట్టి మొక్కును అతను మర్చిపోవటం అనేది జరిగింది. కర్మ తీరిన తర్వాత ఆ మొక్కును గుర్తుకు చేసి బాబా పిచ్చుకకు తాడుగట్టి లాగినట్టు అతనిని ద్వారకామాయికి లాక్కొని రావటం అనేది జరిగింది. అతను మొక్కును తాను 15 రూపాయలు మాత్రమే స్వీకరించడం అనేది జరిగింది. చూడండి ఈ విషయాన్ని బాబా చెప్పటం అనేది జరిగిందట. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.